హాయ్ ఫ్రెండ్స్, మా తమ్ముడు లండన్ నుంచి ఇండియాకి వస్తున్నాడని నిన్న నా ఫ్రెండ్స్తో కలిసి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. వాడు వచ్చేసరికి లేట్ అవుతుందని మేము అటు ఇటు తిరుగుతూ ఫొటోస్ అన్నీ తీసుకుంటూ ఉన్నాము. ఎయిర్పోర్ట్లో చాలా మోడిఫికేషన్స్ చేశారు, అటు ఇటు ఫొటోస్ తీస్తూ ఉన్నాము. అక్కడ నుంచి మా తమ్ముడు స్టార్ట్ అయ్యేది మాకు వీడియో షేర్ చేశాడు. వాడు షేర్ చేసిన వీడియోని కూడా ఇందులో పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మా తమ్ముడి జర్నీ. వాడు 4 ఇయర్స్ తర్వాత లండన్ నుంచి ఇండియాకి వస్తున్నాడు. నేను చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాను వాడి కోసం. ఎంత ఎక్సైట్మెంట్ ఉందంటే, ముందు రోజు నేను అసలు నిద్రపోకుండా వాడి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఆ టైం కూడా అట్లానే వచ్చేసింది. సో మేమంతా రెడీ అయ్యాం. నేనైతే చాలా ఈగర్లీ అంటే వెయిట్ చేస్తున్నా మా తమ్ముడి కోసం. వాడు రానే వచ్చాడు, ల్యాండ్ అయ్యాడు. వాడి కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇదిగోండి మా తమ్ముడు వచ్చి నన్ను ఫస్ట్, ఆఫ్టర్ 4 ఇయర్స్ మేమిద్దరం హగ్ చేసుకున్నాము. దాని తర్వాత అలానే డైరెక్ట్గా టాటా షోరూమ్కి వెళ్ళి టాటా పంచ్ అకంప్లిష్డ్ SR బండి తీసుకున్నాము. అదే వేసుకొని మా విలేజ్కి స్టార్ట్ అయ్యాము. హైదరాబాద్ నుంచి మా విలేజ్కి స్టార్ట్ అయ్యాము. సో జర్నీలో ఇట్లా పంట పొలాలు చూసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చినాము ఇంటికి. ఇంటికి రాగానే మా అమ్మ మా తమ్ముడికి ఇలా దిష్టి తీస్తూ ఉంది, మీరు మీ తమ్ముడితో ఉన్న మంచి మెమరీస్, మీ తమ్ముడు ఇట్లా అబ్రాడ్ వెళ్ళి ఇంటికి వచ్చినాక మీరు ఇలానే చేస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్.